Hi friends, welcome to My Video Locations YouTube channel. నా పేరు విజయ్. Friends, ఈ వీడియోలో నేను మీకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరిగుట్ట పైకి వచ్చిన భక్తుల యొక్క కోరికలు తీర్చిన తర్వాత తాను అలసిపోయి వెళ్లి రెస్ట్ తీసుకునే యొక్క గుడిని అయితే చూపించబోతున్నాను. Friends, ఈ యొక్క గుడి అనేది ఒక పెద్ద గుట్టపైన అయితే ఉంటుంది. అలాగే ఈ గుట్టపైన ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క గుట్టపైన ఓం ఆకారంలో ఉన్న ఒక చెట్టు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఎవరైనా ఏవైనా కోరికలు కోరుకున్నట్టయితే అవి వెంటనే నెరవేరుతాయి అయితే అంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ యొక్క యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి రెస్ట్ తీసుకునే యొక్క గుడిని అలాగే ఈ యొక్క ఓంకార చెట్టు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నట్టయితే ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి గుడి కావచ్చు, అలాగే ఓంకారం చెట్టు అనేది ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ గుట్టపైన ఉంటాయి. సో ఇప్పుడు మనం అయితే ఆ గుట్టపైకి వెళ్ళి వాటిని అయితే చూద్దాం. సో ఈ గుట్టపైకి వెళ్ళడానికైతే ఇక్కడ మనకు మెట్ల మార్గం కూడా ఉంది. సో ఈ మెట్ల మార్గం ద్వారానే మనం ఆ గుడిపైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే ఆ గుడిపైకి అయితే వెళ్దాం. మెట్ల మార్గం యొక్క ఎంట్రన్స్ లో చూడండి, ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క విగ్రహం కూడా పైన అయితే పెట్టారు. అలాగే ఇక్కడ పెద్ద ఆర్చి కూడా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో కోతులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క గుట్టు వచ్చేసి యాదాద్రి నుండి కేవలం మనకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో వెంకటాపురం అనే విలేజ్లో అయితే ఉంటుంది. ఈ యొక్క విలేజ్ యొక్క మండలం వచ్చేసి తుర్కపల్లి. ఈ గుడికి సంబంధించిన స్టోరీ వచ్చేసి పురాతన కాలంలో ఈ యొక్క గుట్టపైన ఋషులు తపస్సు చేసేవాళ్ళట. అయితే యాదర్శి అనే ఒక ఋషి తపస్సు చేయడం వల్ల ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అనేది 5 అవతారాల్లో వెలిశాడట. అయితే ముందుగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిసినప్పుడు ఒక గృహ లోపల ఒక ఉగ్ర రూపంలో వెలిశాడట. ఆ గృహ లోపల ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో వెలిసినప్పుడు ఎవరైనా భక్తులు అనేది అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యేదట. అలాగే లోపల లక్ష్మీ నరసింహస్వామి అనేది ఉగ్ర రూపంలో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళే భక్తులు కూడా భయపడేవారట. అలా అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది, అలాగే ఇక్కడికి భక్తులు రావాలన్నా కానీ భయపడుతున్నారు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఋషి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని యోగి రూపంలో వెళ్ళవమని కోరిండట. తర్వాతకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్లో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యోగి రూపంలో వెలిచాడట. అందుకే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఎక్కువగా వైశాఖ మాసంలో పూజలు అయితే జరుగుతాయట. కొంచెం మధ్యలోకి వచ్చినాక ఇక్కడ వాటర్ తాగడానికి నల్ల కూడా ఉంది చూడండి. సో కావాలనుకున్న వాటర్ కూడా తాగొచ్చు. అలాగే ఈ యొక్క గుడిని యాదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఇల్లని కూడా అంటారు. అక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అనేది భక్తుల కోరికలు తీర్చిన తర్వాతకి అలసిపోయినప్పుడు ఇక్కడికి వస్తాడని కూడా అంటుంటారు. యాదగిరి గుట్ట దగ్గరకు వచ్చిన భక్తులందరి కోరికలు తీర్చిన తర్వాతకి తాను అలసిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటాడని కూడా ఇక్కడి వాళ్ళు అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క గుట్టపైన అయితే చాలా అంటే చాలా గృహాలు అయితే ఉన్నాయి. సో ఎక్కడ చూసినా గృహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు ముందు చూడొచ్చు ఇక్కడ కూడా ఒక గృహ అయితే ఉంది. సో ఈ గృహ అనేది చాలా లోపలికి ఉంది. సో ఇక్కడ నుంచి మనకైతే కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్తుంటే మనకు ఇక్కడ కింద ఫస్ట్ అయితే ఆ యొక్క గృహే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, లోపలికి పెద్ద పెద్ద గృహాలు కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గుట్ట కింద పెద్ద గృహ అయితే ఉంటుందట. సో లోపల దాకా చూడండి, ఈ గృహ లోపలికి వెళ్తున్న కొద్ది ఉంటుంది అనుకుంటా. సో ఫస్ట్ అయితే మనం లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి. దీని లోపలనే లక్ష్మీ నరసింహస్వామి అనేది స్వయంగా వెలిశాడు. ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం గుండె అనేది ఏ విధంగా ఉందో. ఈ గుండు కింద అయితే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అనేది స్వయంగా వెలిశాడు. ఇక్కడ లోపల అయితే ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసింది. సో ఇక్కడ నుంచి చూడవచ్చు మనకైతే కనిపిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఉంది
ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్న ఈ గుండు పైన అయితే ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి అనేది స్వయంగా వెలిశాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఆ విగ్రహం అనేది ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ ప్రతిరోజు అయ్యగారు అయితే ఉంటాడు. ప్రజెంట్ అయితే మేము వచ్చే ముందే అయ్యగారు అయితే కిందికి వెళ్ళిపోవడం జరిగింది, అందుకే డోర్ అయితే క్లోజ్ చేశారు. ప్రజెంట్ అనేది గుడి క్లోజ్ చేసి ఉండడం వల్ల మీకు లక్ష్మీ నరసింహ స్వామి చూపించడం లేదు, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు గుండు అనేది గుండు కింద అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇంకొంచెం పైకి అయితే వెళ్దాం. అయితే కొంచెం మనం పైకి అయితే వెళ్దాం. పైన మనకు ఓంకారం చెట్టు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ ఓంకారం చెట్టు ఏ విధంగా ఉందని చూద్దాం దాన్ని. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా రాజు స్వయంగా వెలిచాడు ఆంజనేయ స్వామి అనేది. సో అలాగే ఇక్కడ మనం కొంచెం ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ పెద్ద గృహ అయితే ఉంది చూడండి. ఇక్కడ పెద్ద గృహ లాంటిది అయితే ఉంది. సార్ ఈ గృహ లోపల చూడొచ్చు, ఇక్కడ మనకు నామాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే లోపలి కూడా ఒక గృహ అయితే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా. సో ఇక గుడి లోపల ఇక్కడ వరకు ఎండింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం పైకి అయితే ఈ యొక్క ఓంకారం చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఈ యొక్క గుట్ట పైన అయితే పైన లాస్ట్కు ఈ యొక్క ఓంకారం చెట్టు అనేది ఉంటుంది. ఆ చెట్టు అనేది ఓం ఆకారంలో అయితే ఉంటుంది. ఆ చెట్టు ఒక గుండుని పగల కొట్టుకొని అందులో మొలిచింది. అయితే ఆ మొలిసిన తర్వాత కింద మనకు ఓం అనే ఆకారం అయితే ఏర్పడింది. ఇక్కడ నుండి అయితే మనం పైకి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి యొక్క గుడి పక్క మమ్మటే మనకైతే ఇలాంటి యొక్క నామాల సింబల్స్ కావచ్చు, అలాగే ఎరో మార్క్స్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తుంటాయి. వాటిని చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం కంప చెట్లు ఇవన్నీ అయితే ఉంటాయి. వీటిలో నుండి కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ పాములు అలాంటివి కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారుగా ఇక్కడ నామాలు అనేవి, అలాంటి నామాలు అయితే ఉంటాయి. వాటిని చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కొంచెం దూరం పోయినాక మనకు ఎరో మార్క్స్ కూడా ఉంటాయి. వాటిని చూసుకుంటూ మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఆ ఓంకారం చెట్టు అనేది దొరకదు. ఎందుకంటే దాని కొరకు స్పెషల్గా ఇక్కడ బాట అయితే ఉండదు. ఇక్కడికి డైలీ పబ్లిక్ అనేది చాలా తక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ ఎలాంటి బాట కూడా, కాలినడక బాట కూడా ఏర్పడలేదు. కాబట్టి ఈ యొక్క రాళ్ళ పైన ఉన్న ఓంకారం గుర్తులు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ ఓంకారం గుర్తు కావచ్చు, అలాగే చూసుకున్నట్టయితే నామాల గుర్తులు కావచ్చు, అలాగే ఎరో మార్క్స్ ఉంటాయి, వాటిని చూసుకుంటూ మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా యాదాద్రికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ గుడి దగ్గరికి అయితే రండి. కేవలం 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు మంచి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఇక్కడికి రండి. ఎందుకంటే మనం ఈ ఓంకారం చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి యొక్క గుండ్లు రాళ్ళు ఇవన్నీ ఎక్కుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం కంపమండలం ఉన్నాయి, మొత్తం గుచ్చుకుంటున్నాయి. ఇక్కడికి మీరు ఫ్యామిలీతో కూడా రావచ్చు, అంత డేంజర్గా అయితే ఏమి ఉండదు. నార్మల్గా ఎక్కొచ్చు, ఫ్యామిలీతో వచ్చినా కానీ ఎక్కొచ్చు. ఒక 2-3 ప్లేసులు తప్ప అంతటా బాగానే ఉంటుంది. మీరు మంచి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి రండి. అలాగే ఇక్కడ లొకేషన్ కావచ్చు చూడడానికైతే సూపర్గా ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చి ఎవరైనా ఏవైనా కోరికలు కోరుకున్నట్టయితే అవి వెంటనే నెరవేరుతాయని అయితే ఇక్కడ వాళ్ళైతే అంటున్నారు. అలాగే గుట్ట పైన కూడా మనకైతే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. అలాగే కింద మనకు నాగదేవత పుట్ట కూడా ఉంటుంది. ఇక ఓంకారం చెట్టు దగ్గర నాగదేవత పుట్ట, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఈ గుట్టపైకి వచ్చాక ఇక్కడ మనకు ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఓంకారం చెట్టు అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఈ గుట్టపైన అయితే ఒక అడవిలాగా అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చాక చూడండి ఇక్కడ చెట్లు అనేది ఏ విధంగా ఉన్నాయో ఒక భయంకరంగా అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇక్కడ వర్షాకాలంలో వస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ చెట్ల యొక్క ఆకులు మొత్తం రాలిపోయాయి. ఇటు వెళ్తే మనకు ఈ యొక్క చెట్టు అయితే ఉంటుంది.
ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఏరో మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటిని చూసుకుంటే మనం పైకి రావాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎదురుగా చూడొచ్చు ఓంకార చెట్టు అనేది అక్కడ రాసింది. అక్కడనే మనకు ఓంకార చెట్టు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం అయితే ఇప్పుడైతే ఓంకారం చెట్టు దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే ఓంకార చెట్టు. ఒకసారి ఇక్కడ మీరు పైన చూడండి, మనకు అక్కడ ఓం ఆకారం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దగ్గర కూడా వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. మీరు చూస్తున్నారుగా ఇదే ఓంకారం చెట్టు. సో ఈ చెట్టు చూడండి మొత్తం మనకు ఓంకారంలో అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు ఓం ఆకారం అయితే కనిపిస్తుంది చూడండి. అలాగే ఈ చెట్టు అనేది ఒకసారి పైకి చూడండి, మొత్తం మనకైతే ఒక గుండు లోపల అయితే వెలిసింది. సో అలాగే దీని యొక్క ఆకారం చూడడానికి ఓం ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఓంకారం చెట్టు అని అయితే అంటారు. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా ఏ కోరికలు కోరుకున్నా కానీ వెంటనే నెరవేరుతాయట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో చెట్టు అనేది. ఇక్కడ మనకు స్టార్ ఆకారం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్టార్ ఆకారం, అలాగే పైన చూసుకున్నట్టయితే మనకు ఓం ఆకారం అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం గుండ్ల మధ్యలో వెలిసింది చూడండి. ఒకసారి చుట్టూ గుండ్లే ఉన్నాయి, ఈ యొక్క గుండ్ల మధ్యలో అయితే చెట్టు అనేది వెలిసింది. ఇక్కడ పైన ఉన్న రాయిని పగలగొట్టుకొని ఈ చెట్టు అనేది ఇక్కడైతే మొలవడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చెట్టు పైన మనకు ఓంకారం అనేది ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ పైకి వచ్చి మీరు ఏ కోరికలు కోరుకున్నా కానీ అవి వెంటనే నెరవేరుతాయట. పిల్లలు కాని వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చి మొక్కుకున్నా కానీ వాళ్ళకు పిల్లలు వెంటనే అవుతారని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఈ చెట్టు అనేది ఎంత భయంకరమైన ప్లేస్లో వెలిసిందో చూడండి. చుట్టూ మనకు గుండ్లే కనిపిస్తుంటాయి, గుండ్లు అలాగే పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ యొక్క గుండ్ల మధ్యలో అయితే ఈ యొక్క ఓంకారం చెట్టు అయితే వెలవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే కిందనే మనకు ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి అయితే స్వయంగా వెలిచాడు. అలాగే యొక్క లక్ష్మీ నరసింహ స్వామి యొక్క గుడి పైన మనకి యొక్క ఓంకారం చెట్టు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఈ గుడికి సంబంధించిన డ్రోన్ వ్యూ అనేది చూడండి. ఇక్కడ మీరు ఎదురుగా చూడొచ్చు ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి యొక్క గుడి ఎదురుగానే ధ్వజస్తంభం కూడా అయితే ఉంది. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి.